హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AHtimes. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసినప్పటికీ చాలామందికి ఇంకా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదండి. అయితే క్రెడిట్ కాని వాళ్లకు మాత్రం ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే చెప్పారు. సో ఈ విధంగా చేస్తే కనుక మీకు డబ్బులు అయితే పడుతున్నాయి. ఒకవేళ ఈ విధంగా చేసినా కానీ పడకపోతే కనుక తప్పనిసరిగా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చండి, ఏ రీజన్ ద్వారా మీకు డబ్బులు పడలేదు, ఏంటి ఆ నెంబర్ ఏంటో దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో అమ్మఒడి పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులకు సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరైతే మీకు డబ్బులు పడ్డాయా లేదా మీరు ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి దాదాపు మనకు 44 లక్షల మంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 13,000 రూపాయల చొప్పున అయితే జమ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనకేంటంటే చాలామందికి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదండి. అయితే చాలామంది అమౌంట్ కోసం ఎదురు చూసి 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 ఆఖరికి వాళ్ళు హోప్స్ అనేది వదిలేశారండి. అయితే మనకు ఏపీ ప్రభుత్వం మరొక వారం రోజులు గడువు పెంచడం అయితే జరిగింది. అయితే మనకు ఈ గడువులోగా తప్పనిసరిగా మీరు ఇవైతే చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే పడతాయండి. అయితే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు వెంటనే బ్యాక్ వెళ్లకుండా కింద మనకు చెక్ స్టేటస్ నో అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేస్తే కనుక మరి మీరు మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు మీ యొక్క డబ్బులు పడ్డాయా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ యాక్టివ్ స్టేటస్ అని చూపించిన ఎడల మీకు డబ్బులు పడకపోయి ఉంటే కనుక మీరు చేయవలసిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు తప్పనిసరిగా 1902 గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా పేపర్లో రాసుకోండి, 1902 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి, ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డబ్బులు అనేది ఎందుకు పడలేదు ఏంటనేది మీరు వాళ్ళతో అడిగి కనుక్కోవచ్చు. వాళ్ళు మీకు క్లారిఫికేషన్ కోసం మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతారు. సో ఆధార్ నెంబర్ అడిగిన వెంటనే మీరు మీ యొక్క నెంబర్ చెప్పారనుకోండి, మీకు డబ్బులు ఎందుకు పడలేదు, ఎప్పటి వరకు పడతాయి, సో ఎందుకు వేయలేదు అనేది వాళ్ళు మీకు క్లారిటీగా ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ పద్ధతిలో మీరు కనుక కనుక్కుంటే కనుక మీ యొక్క డబ్బులు అనేది పడతాయా లేదా అని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీ ఒకవేళ స్టేటస్లో ఇన్యాక్టివేట్ చూపించినట్లయితే కనుక మీరు తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 1902 మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు అమౌంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారండి. సో ఇది మీరు డబ్బులు అనేది మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. సో ఇది మీకు ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ అండి, ఇది ప్రభుత్వం నుండి మనకు టోల్ ఫ్రీ నెంబర్. ఏ పథకానికి సంబంధించి కూడా మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో మీకు దీనికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ నెంబర్ అనేది ప్రజెంట్ చేస్తాను. సో ఆ నెంబర్ అనేది మీరు తీసుకొని మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకున్నటువంటి అప్డేటు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.